శుభోదయం చిల్డ్రన్. మనం పూర్వం క్లాస్లో నా గురించి తనను తానుగా చెప్పుకునేది తన గురించి ప్రత్యక్ష కథనము అని చెప్పారు. అయితే తనను గురించి ఎవరు చెప్పుకుంటున్నారు? ఇక్కడ సుల్తాన్ హనుమంతు, పల్లెటూరి పిల్లగాడ పశుల కాచే మొనగాడ అనే పద్యాన్ని నేను వినిపించాను మీకు, మీరు విన్నారు. అయితే ఇక్కడ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఆత్మకథ, నన్ను గురించి నేను రాసుకోవటం. ఇక్కడ సుద్దాల హనుమంతు తన జీవిత చరిత్రను గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన జీవితం గురించి తానే చెప్పుకుంటే అది ఆత్మకథ. తనను గురించి తాను చెప్పుకునేదాన్ని ఆత్మకథ, నా గురించి ఆత్మకథ అంటే అర్థం అదే. ప్రస్తుత పాఠ్యభాగం సుద్దాల హనుమంతు శత జయంతి సందర్భంగా ప్రకటించిన పల్లెటూరి పిల్లగాడ అనే సంచిక నుండి తీసుకోబడింది. హనుమంతు శత జయంతి, ఆయన పుట్టినరోజును గురించి పల్లెటూరి పిల్లగాడ అనే సంచిక నుండి తీసుకోబడింది. రచయిత పరిచయము. సుద్దాల హనుమంతు యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగు గ్రామంలో జన్మించారు. లక్ష్మీ నరసమ్మ బుచ్చిరాములు ఇతని తల్లిదండ్రులు. రెండవ ఫారం వరకు చదువుకున్నాడు. రెండవ ఫారం అప్పటి రెండవ తరగతి, ఇప్పటి నాలుగవ తరగతికి సమానము. అటువరకు కందుకూరు వీరేశలింగం సంఘ సంస్కర్త. వాళ్ళు చదువుకునే రోజుల్లో చాలా తెలివి గలవాళ్ళు. మొదటి తరగతి రెండవ తరగతికి సమానం, ఒక క్లాస్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు మనం మొదటి తరగతి ఫస్ట్ క్లాస్ చదివితే ఫస్ట్ క్లాసే, ఎయిత్ క్లాస్ చదివితే ఎయిత్ క్లాసే, కానీ అక్కడ సెకండ్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ అని ఉండేవి. వాళ్ళు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుకునేటప్పుడే వాళ్ళకు ఉద్యోగాలు టీచర్స్గా వచ్చాయి. అప్పటి రెండవ తరగతి ఇప్పటి నాలుగవ తరగతికి సమానము. ఆయన రెండవ తరగతి వరకు, రెండవ ఫారం వరకు ఎక్కడ చదువుకున్నాడు? మామూలుగా భువనగిరి జిల్లా పాలడుగు గ్రామంలో అక్కడే చదువుకున్నాడు. వ్యవసాయ శాఖలో గుమ్మస్తాగా పనిచేశాడు. అగ్రికల్చరల్ అంటే వ్యవసాయ శాఖలో గుమ్మస్తాగా పనిచేశాడు. నాటి రాజకీయ కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజకీయాలు ఎక్కడ పోయినా రాజకీయాలే, పల్లెల్లో రాజకీయాలే, పట్టణాల్లో రాజకీయాలే. నలుగురు వ్యక్తులు కలిస్తే వేరొక వ్యక్తిని ఐదవ వ్యక్తిని గురించి చాడీలు చెప్పుకోవటం, రాజకీయం నడుపుకోవటం, ఆయన ఎట్లా ఈయన ఎట్లా అని. ఆ రాజకీయాలన్నీ భరించలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యవసాయ శాఖలో ఉమ్మస్తాగా పనిచేసి దానివల్ల అక్కడ రాజకీయాల వల్ల ఆయన ఉద్యోగానికి రాజీనామా అంటే ఏంటంటే, మామూలుగా నేను రాజీనామా చేశాను అని చెప్పి అంటారు, స్వస్తి పలకటం, నేను ఆ జాబ్ చేయటం అని. కళాకారుడని ఇతడు పల్లె శుద్ధులు పెట్టెల దొర యక్షగానము. కళాకారుడు, చాలా కళలు ఉన్నాయి అతనిలో. కళలు 64 కళలు కంటే కూడా ఎక్కువగా కూడా చతుష్ష్ట కళలు అని అంటాం మనం. అయితే 64 కళల కంటే కూడా వేరే కళలు కూడా ఈయనకున్నాయి అంట. సొంతగా రాయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. పెట్టెల దొర యక్షగానం గేయాలన్నిటినో రాశాడు, ప్రదర్శించాడు, ప్రజలను చైతన్యపరిచాడు. చైతన్యము అంటే ముందుకు సాగటం, దృష్టి. చైతన్యము అభివృద్ధి, చైతన్యము అభివృద్ధి పరిచాడు, ముందుకు సాగించాడు అని అర్థం. చైతన్యపరిచాడు, ముందుకు వాళ్ళని ప్రోత్సహించాడు. ఎవరు? సుద్దాల హనుమంతు. ఈయన పాఠ్యభాగ వివరాలు, రచయిత పరిచయము ఇది. తర్వాత ఆయన గురించి కొంచెం చెబుదాం, మనం నేర్చుకుందాం. మాది నల్గొండ జిల్లాలోని పాలడు అనే గ్రామం. తనను గురించి తాను చెప్పుకోవటాన్ని ఆత్మకథ అని చెప్పి మనం అంటాం. మా తాతలు తల్లిదండ్రులు జన్మించిన గ్రామం ఇడు కూడా. మా తాత పేరు కృష్ణాహరి, మా నానమ్మ వెంట రామమ్మ. వీళ్లకు చాలా కాలం సంతానం కాలేదట. మా తాతగారు కళాకారులట, హరికథలు చెప్పేవారట. ఈ దంపతులు సంతానం కోసం 4 తిరుపతికి నడిచి వెళ్ళి వచ్చారట. మా తల్లిదండ్రులందరూ కూడా జన్మించిన గ్రామం ఇడు కూడా. మా తాత పేరు కృష్ణాహరి, మా తాతయ్య పేరు కృష్ణాహరి, మా నానమ్మ వెంకటరావమ్మ, మా నానమ్మ పేరు కూడా వెంకటరావమ్మ. వీళ్ళకు చాలా కాలం సంతానం లేదు. సంతానం అంటే వాళ్ళకి పిల్లలు లేరు. అయితే మా తాతగారు కళాకారులంట,
హరికథలు చెప్పేవారు. మా తాతయ్య కళాకారుడు, హరికథలు చెప్పేవాడు. తర్వాత బుర్రకథలు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా బుర్రకథలు అయితే వంత పలకటం, హరికథ అయితే ఒక్కరే చెబుతారు, కథ మొత్తం వాళ్ళే చెబుతారు. బుర్రకథ మాత్రం వంత పలికే వాళ్ళు ఆ వైపు ఒకళ్ళు ఈ వైపు ఒకళ్ళు ఉంటారు, మధ్యలో కథకుడు ఉంటాడు. దానిని ఏమంటాం మనం, హరికథ అంటే ఒక్కరే చెబుతారు, బుర్రకథ అంటే ముగ్గురు వ్యక్తులు కలిసి చెబుతారు. ఆ దంపతులు సంతానం కోసం 4 సార్లు తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని వచ్చేవాడట. 4వసారి బద్రీనారాయణ క్షేత్రంలో దైవం కలలో వచ్చి 6 కొడుకులు 1 కూతురు కలుగుతారని చెప్పారట. 3 సార్లు వెళ్ళొచ్చారు తిరుపతి. 4వసారి బద్రీనారాయణ క్షేత్రంలో దైవం కలలో వచ్చి, దైవం వచ్చాడు కలలో, వీళ్ళదంతా కూడా దిగులంతా కూడా భగవంతుడు విని వాళ్ళ కలరూపంలో వచ్చి 6 కొడుకులు 1 కూతురు కలుగుతారని చెప్పారట. సరే, అది అదే ప్రకారము సంతానం కలిగిందంట. 6 కొడుకులు 1 కూతురు కలిగారట. భగవంతుడు ఏదైతే కలలో చెప్పాడో అదే వాళ్ళ జీవితంలో జరిగిపోయింది. వైజ్ఞానికంగా గ్రహాలను అధిగమించే ఈ తరం వాళ్ళు దేవుడు కలలు ఫలాలు నమ్ముతారో లేదో కానీ జరిగింది మాత్రం అది మా నాన్నగారి ద్వారా విన్నాను. మరి వైజ్ఞానికంగా మామూలుగా టెక్నికల్ మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో వైజ్ఞానికంగా మరి మీరు నమ్ముతారో, గ్రహాలు నమ్ముతారో, అన్నీ నమ్ముతారో నమ్మరో కానీ మా ఈ దేవుడు చెప్పిందంతా కూడా జరిగిందని మా నాన్నగారు ద్వారా నేను విన్నాను అని ఎవరు చెబుతున్నారు, సుద్దాల హనుమంతు గారు వాళ్ళ తండ్రిని గురించి చెబుతున్నాడు. ఇక అప్పటి నుండి మా నాన్న 5వ వారు, 6 కొడుకులు కదా, 4 కొడుకుల తర్వాత 5వ కొడుకే సుద్దాల హనుమంతరావు గారి యొక్క ఎవరు ఆయన కృష్ణాహరి. అయితే ఈయన గురించి చెబుతున్నాడు మా నాన్న 5వ వాడు. ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేదాన్ని వైద్యులు, గొప్ప కళాకారులు. ఆయన కూడా గొప్ప కళాకారులుగా పనిచేశారు. మా నాన్నతో కలిసి అన్నదమ్ములు 6 నటులు, 6 నటులే నటించేవాళ్ళు. వారు 30 సంవత్సరాలు వీధి నాటకాలు ప్రదర్శించేవాళ్ళట, వీధుల్లో నాటకాలు వేసేవాళ్ళు, వీధి నాటకం చెప్పేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ వంశంలో మా నాన్నగారు 5వ వారు అని చెబుతున్నాడు సుద్దాల హనుమంతు గారు. మా అమ్మ పేరు లక్ష్మీ నరసమ్మ. మా అమ్మ పేరుగా ఏంటి, లక్ష్మీ నరసమ్మ. మా నాన్న పేరు బుచ్చిరాములు. మా నాన్నగారి పేరు బుచ్చిరాములు, మా అమ్మగారి పేరు లక్ష్మీ నరసమ్మ. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు, సుద్దాల హనుమంతు తన తల్లిదండ్రులను గురించి చెబుతున్నాడు. మా నాన్న 70 గ్రామాలు తిరిగి వైద్యం చేసేవారు. ఏ వైద్యము, ఆయుర్వేద వైద్యం చేసేవాడు. భస్మాలు మందులు సొంతగా తయారు చేసేవాడు. మందులు అన్నీ కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఆయనే స్వయంగా తయారు చేసేవాడు. మేము 4 అన్నదమ్ములు. సుద్దాల హనుమంతు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, 4. వాళ్ళ నాన్నగారు ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళ నాన్న ఉచ్చిరాములు కదా, వాళ్ళు 6, 1 కుమార్తె. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం 4. నేను అందరికన్నా చిన్నవాడిని. ఎవరు, సుద్దాల హనుమంతు అందరికంటే కూడా చిన్నవాడిని. చిన్నవాడిని కనిష్ఠుడు అని అంటాం. పెద్దవాళ్ళని ఏమంటాము, జ్యేష్ఠుడు, అగ్రజుడు అని కూడా అంటాం. మా నాన్నగారు పాలడుగులో స్థిరపడ్డారు. పాలడుగులోనే మేము అక్కడ స్థిరపడిపోయాం. భూత వైద్య చికిత్సలోనూ చక్కని నైపుణ్యం గల మా నాన్నగారిని ఊరిలో ఆబాలగోపాలం అందరూ గౌరవించి, ఆబాలగోపాలం మొదటి నుంచి చివరికి అందరూ కూడా గౌరవించేవాళ్ళు. దేనిలో, భూత వైద్యం. దయ్యాలు పడితే భూతాలు అవన్నీ వచ్చినాయని చెప్పని వైద్యం చేసేవాడు మా నాన్న. అందుకని మంచి నైపుణ్యం, నేర్పరి. నైపుణ్యము అంటే నేర్పరి, నైపుణ్యము, నైపుణ్యము అంటే నేర్పరి. మా నాన్న చాలా నేర్పరి, నైపుణ్యం దేంట్లో, భూత వైద్యం చేయటంలో చక్కని నైపుణ్యంతో మా నాన్నగారు ఉండేవాళ్ళు. ఆ విధంగా మా కుటుంబం పాలడుగులోనే స్థిరపడింది. మేము 4, మా నాన్న వాళ్ళు 6, 1 అమ్మాయి. కానీ మా నాన్నగారు 5వ కుమారుడు అని చెప్పి ఎవరు, సుద్దాల హనుమంతు గారు మనకు చెబుతూ ఉన్నాడు. తరువాయి భాగం తర్వాత చెప్పుకుందాము. జూమ్ క్లాస్లో మీరు ఏదైనా మీకు అర్థం కాకపోతే నన్ను అడగాలి. మీరు క్లాస్ వర్క్లు కూడా రాయాలి. టెక్స్ట్ బుక్లో అర్థాలు ఉన్నాయి, నేను కూడా అర్థాలు చెబుతున్నాను. మీరు 3 లెసన్స్ చెప్పాను, 3 లెసన్స్ కూడా మీరు సరిగా పూరించలేదు. కాబట్టి ఈసారి క్లాస్లో మిగతా భాగం నేర్చుకుందాము. ధన్యవాదాలు.